ప్రేమ కలిగిన ప్రియులారా, అందరు మీ మధ్యకి నేను మళ్ళీ దేవుడు నన్ను పంపించినందుకు దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుని కృపను బట్టి మీ అందరి ముందుకి నన్ను నడిపించేందుకు కృప చూపించాడు. మరి ఈరోజు ఈ వాక్యం మనం చదువుకుంటుండగా సామెతలు 24, దుష్జనులను చూసి మచ్చర పడకము, వారి సోమాసము నువ్వు కోరకము అని ప్రభువు మనతో సెలవిస్తున్నాడు. దుర్జనులు అంటే భయంకరమైన వారు, మోసము, అబద్ధము, కక్ష, క్రోధము, కుళ్ళు, వారి హృదయాల్లో భయంకరమైన ఏ దేవునికి వ్యతిరేకమైనవి వారి హృదయాల్లో పెట్టుకొని వారు చాలా మంచివారిగా స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారి స్నేహం కోరకు అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు ప్రియులారా, మనము వారిని చూసి అలా మచ్చర పడకుండా మన హృదయాన్ని దేవుని వైపు తిరిగి ఆయన కోసం మనం ప్రార్థన చేసేవారిగా, మన జీవిత అనుభవాలని ఆయనకి సమర్పించేవారిగా, ఒక భారము కలిగి మనము ప్రార్థించేవారిగా ఉందామని ఒక ప్రార్థనా సమయం అనుభవంలోకి మనం పోతున్నాం. ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువా, నీకు స్తోత్రం 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 దేవా. అయ్యా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. తండ్రి, ఇదిగో మా శత్రువుల్ని ప్రేమించమని చెప్పావయ్యా. ఎవరైతే శత్రువుల్ని ప్రేమిస్తారో వారు నా బిడ్డలన్నీ నీవు చెప్తున్న మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం మేము ప్రార్థన చేయబోతున్నాం ప్రభువా, మా శత్రువుల కోసం మేము ప్రార్థన చేయబోతున్నామయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మా శత్రువులు ఎవరైతే నా తండ్రి అయా దేశం, కక్ష, నాయన కుళ్ళు, కుచితము నాయన వారి మనసుల్లో పెట్టుకొని అయా మమ్మల్ని నాయన నవ్వులు పాలు చేయాలని, నిందలు నాయన మా మీద వేయాలని, వేళన చేయాలని ప్రభువ, ఎవరైతే మమ్మల్ని నాయన అసహ్యపరచాలని, ఎవరైతే నా ప్రభువ మమ్మల్ని నా తండ్రి ఇంకా భయంకరమైన స్థితిలో పడదోయాలని చూస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువ. అయా వారి హృదయాల్ని కదిలించండి నా ప్రభువ, వారి హృదయాలు ప్రేమతత్వంతో నింపమని అడుగుతున్నాను ప్రభువ. అలాంటి బిడ్డలు నా తండ్రి నాయన మంచి వారిగా మారేందుకు కృప చూపించండి నా తండ్రి. అయా, ఇదిగో నా తండ్రి, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, ఇదిగో నా ప్రభు నా తండ్రి, అలాంటి వారు నా తండ్రి ఇంకెప్పుడు కూడా అలాంటి దురుద్దేశం లేకుండా నా తండ్రి నాయన అయా నీ బిడ్డలుగా ఉండేందుకు వారికి నాయన మీరు కృప చూపించండి అయ్యా. వారి పనిబాట్ల ఎందు మీరు ఆశీర్వదించండి ప్రభువ. అయా వారు నా తండ్రి ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా నా తండ్రి, ఎవరినైనా అపహాసం చేయకుండా నా ప్రభువ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఎప్పుడు వారు మంచి తలంపులు తలంచే వారిగా ఆశీర్వదించండి అయా. మా తలంపులు మాకు పుట్టకముందు మీరు నాయన మీ గంధములో లిఖితమైన అని చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు నా తండ్రి. అయ్యా, ఎవరెవరు ఎలా తలస్తున్నారో, ఎవరెవరు ఏమి ఆలోచిస్తున్నారో నీకు తెలుసు నా ప్రభువ. మరి నా తండ్రి నాయన, శత్రువుల్ని ప్రేమించు అన్న మాటను బట్టి నా ప్రభువ బిడ్డలందరినీ మేము ప్రేమించేవారిగా ఆశీర్వదించండి అయ్యా. ఎవరెవరు నాయన శత్రుత్వాన్ని పెంచుకున్నారో నా తండ్రి, ఎక్కడెక్కడ నా తండ్రి శత్రుత్వం ఉందో నాయన, అయ్యా ఇదిగో భార్యాభర్తల మధ్య శత్రుత్వం కలిగి ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అక్క చెల్లెళ్ళ మధ్యలోనైనా శత్రుత్వం కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. తల్లిదండ్రులు బిడ్డల పట్లనైనా శత్రుత్వం కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయ్యా, వారి పట్ల నా తండ్రి అలాంటి అసూయను తీసివేయండి ప్రభువ, అలాంటి క్రూరత్వాన్ని తీసివేయండి నా ప్రభువ. ఇదిగో నాయన అత్త కోడళ్ళ మధ్య శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువ. అయా మామ అల్లుడు మధ్య శత్రుత్వాన్ని తీసివేయండి నాయన. అయా ఇదిగో అత్త అల్లుడు మధ్యలో శత్రుత్వాన్ని తీసివేయండి నా ప్రభువ. అయా ఇదిగో కోడలు అత్త నాయన వారి మధ్యలో మీరు శత్రుత్వం తీసివేయండి అయ్యా. అయా ఇదిగో బామ్మర్దుల మధ్యలో శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువ. అయా ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు శత్రులుగా ఉండకూడదు నా ప్రభువ. వారందరూ నాయన నీ బిడలుగా ఉండాలయ్యా. అయా ఇదిగో నా ప్రభువ నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి నీ బిడ్డలుగా అందరూ నిలబడాలి ప్రభు. ఆ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని నాయన నీ బిడ్డలని పిలుచుకుంటూ ఉన్నావు ప్రభు. అయ్యా
నేను అందరినీ చూస్తున్నానని చెప్పావు అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా, ధనికుల్ని దరిద్రుల్ని అందరినీ కలుగు చేయవాడిని నేనే అని చెప్పావు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సృష్టించింది నీవే ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన అయ్యా నీ కృప ద్వారా వారిని కలుగు చేసిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకోమని, వారి పట్ల మీరు కార్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఏ శత్రువునైనా ఎవరి మీదనైనా దాడి చేయకుండా నా ప్రభువా, ఎవరిని అపహసించకుండా ప్రభువా, ఎవరితో ఘర్షణ పడకుండా నా ప్రభువా, అయా ప్రేమతో మాట్లాడే కృప దయచేయండి అయ్యా, సమాధానంతో ఉండేందుకు దయచేయండి అయ్యా, వారి పట్ల దయ చూపించేవారిగా ఉండేందుకు దయచేయండి ప్రభువా, అయా కఠినాత్ముల్ని ప్రేమించేవారిగా ఉంచేందుకు కృప చూపించండి ప్రభువా, అలాంటి హృదయాల్ని కదిలించండి అయ్యా, బండబారిన హృదయాల్ని మాంసపు గుండిగా వారికి తయారు చేయండి ప్రభువా. నీ బిడ్డలుగా అందరూ నైనా అయ్యా ఐక్యంగా నడిచేందుకు సహాయం చేయండి అయ్యా, అందరూ కలిసిమెలిసి తిరిగేందుకు కృప చూపించండి ప్రభువా. అయ్యా నీ రాకడ సమీపంలో నా ప్రభువా మేమున్నామయ్యా. అయ్యా నీవు త్వరగా వస్తున్నానని చెప్తున్నావు ప్రభువా. నీ వచ్చేసరికి ప్రభు ఎక్కడా శత్రుత్వం ఉండకూడదు నాయనా, ఎక్కడా నా తండ్రి కక్ష క్రోధాలు ఉండకూడదు నాయనా. అయ్యా ఇదిగో అవి పెరిగిపోయి నాయనా పగ కోపము అంటూ ప్రభువా ఒకరినొకరు చంపుకుంటూ నాయనా పొడుచుకుంటూ నా తండ్రి అయ్యా ఏం చేస్తున్నారో తెలియన క్షణికమైన కోపంలో నాయనా అయ్యా ఎంతో లోతుగా నాయనా మూర్ఖులుగా నాయనా అయ్యా మృగాలుగా నాయనా వాళ్ళు మారిపోతూ ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యో ఒక క్షణంలో నేను ఇలా చేసేనే ఆలోచించే బాగుండేది అని అయ్యా వాళ్ళు నా తండ్రి ఆ పని అయిపోయినప్పుడు, వారి శత్రువుగా నిలబడినప్పుడు, వారు అంతకులుగా నిలబడ్డప్పుడు ఆలోచిస్తారు, కానీ అయ్యా వారు దూసుకొని పోయి వారిని చంపేటప్పుడు ఆలోచించలేకపోతున్నారు కదయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, క్రూరమైన మృగాలుగా తయారయ్యి ఒకరినొకరు పోడ్చుకుంటూ చంపుకుంటూ తరుముకుంటున్నారయ్యా. ప్రపంచం అంటే అలాగే ఉంది నా ప్రభు, ప్రపంచమంతా అల్లకొలలంగా ఉంది ప్రభు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడా కూడా అలాగ ఉండకూడదు నా ప్రభు. అయ్యా ఏ నీ యొక్క సృష్టిలో నా తండ్రి అన్ని జంతువులు కలిసిమెలిసి ఎలా తిరుగుతూ ఉన్నాయో ఆ విధంగా తిరగాలని నా ప్రభు మీ కృప చూపించండి ప్రభు. మనుషులు కూడా మేము అలా ఉండాలని నీ కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయనా జంతువులకున్న ఆ శ్రేష్ట మనుషులకు లేదు కదయ్యా, మనుషులు ఎవరు కూడా నా తండ్రి అలాగ ఉండలేకపోతున్నారు కదయ్యా. అసూయ, కక్షి, క్రోధం, కోపం నాయన మచ్చర పడుతున్న ప్రభు వారు నాయన ఇలా ఉన్నారు అలా ఉన్నారని మమ్మల్ని మేమే నిందించుకుంటూ ఉంటాం కదా ప్రభు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అలాంటి హృదయాన్ని మీరు కదిలించండి ప్రభువ. అలాంటి హృదయాల్లో ఉన్న ఆలోచనలు మీరు కొట్టివేయండి ప్రభువ. నీ బిడ్డలుగా ఆశీర్వదించమని, నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. నువ్వు మాతో మాట్లాడితే చాలయ్యా, నీవు మాతో స్నేహం చేస్తే చాలు ప్రభువ. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ అయ్యా, దుర్జనులను చూసి నువ్వు మచ్చర పడుకు అని చెప్తున్నావు అయ్యా, వారితో సావాసం మీరు కోరకండి అని చెప్తున్నావు అయ్యా. అయ్యా నీ శత్రువులు నువ్వు ప్రేమించని చెప్తున్నావు అయ్యా. నీ వాక్యములో ఎంత లోతైన మర్మాలు ఉన్నాయో మాకు తెలియదు కదా ప్రభువ, మీరు తెలియపరచమని అడుగుతున్నాను ప్రభువ. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి వారితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా నా ప్రభువ, అందరూ పగ పెంచుకుంటున్నారు ప్రభువ, తల్లిదండ్రుల మీద బిడ్డలు పెంచుకుంటున్నారు అయ్యా. నాయన ఎంతగానో చదివిస్తూ వారిని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు, వారు పెరిగి పెద్దవారయ్యే ఒక స్థాయికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకుంటున్నారు కదయ్యా. తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా కృంగిపోతున్నారో బిడ్డలు ఆ విధంగా తయారయ్యారని. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా నీ కోపానికి వారు గురి కాకూడదు నా ప్రభు. అయ్యా నీకు నువ్వు రోషం గల దేవుడు అని చెప్పావయ్యా. అలాంటి బిడ్డలు నీ కోపానికి నాయన రగులుకుంటే వారికి నిలబడలేరు కదయ్యా లోకం మీద. అయ్యా అట్లాంటి బిడ్డల మీద మీ కోపం చల్లార్చండి దేవా. మీ ప్రేమ చూపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభు. ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నాయన, తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
అలాంటి వారికి మీ కరుణ దయ కృప చూపించండి. అలాంటి తల్లిదండ్రులు మీరు లేపండి ప్రభు. బలహీనమైపోయిన తల్లిదండ్రులు బలపరచండి. నేనున్నానని ధైర్యపరచండి. కన్న బిడ్డలే శత్రువులుగా మారినప్పుడు ఏమీ చేయలేరు కదయ్యా, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. అలాగ లోకం మీద తెలియకుండా ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అలాగే ఎంతమంది తెలిసి కొంతమంది తెలియక కొంతమంది ఎంతమంది బాధపడుతున్నారు నైనా మీకు తెలుసు ప్రభు. సూర్యుడి కింద ఏది కూడా మీకు దాగి ఉండలేదు నాయనా, ఏది కూడా మేము దాచిపెట్టలేమని చెప్తున్నావు ప్రభు. సమస్తము తేటగా మీకు కనబడుతూ ఉందయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి, సహాయం చేయండి. అయ్యా మా శత్రువులు మీరు ప్రేమించేగా మంచి మనసును మాకు దయచేయండి. మమ్మల్ని దేషించిన వారిని, మమ్మల్ని దూషించిన వారిని, మమ్మల్ని అవమానపరిచిన వారిని నా ప్రభు మేము ప్రేమించి వారితో సమాధానంగా ఉండేందుకు కృప చూపించండి ప్రభు. జ్ఞాపకం చేసుకోమని ప్రభు. ఇదిగో నా తండ్రి, ఈ దినము నన్ను నైనా సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ బిడ్డగా నా తండ్రి ప్రార్థన సమయానికి నన్ను చేర్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీవే కృప చూపించమని నజరేడనేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనే బలం.